అస్మద్గురి పితృ పితృదేవతలకి సంబంధించిన విశేషాన్ని అడుగుతున్నారు వాళ్ళకి తద్దినాలు పెట్టే అవకాశం ఉండటం లేదు కొంతమందికి ఉండటం లేదు కాదు చెయ్యటం లేదు వాళ్ళు రెండోది తద్దినాలు అసలు ఎందుకు పెట్టాలండి ఒకసారి వాళ్ళు పోయి వాళ్ళు పోయిన తర్వాత గయలో పిండం పెట్టేస్తే ఇక వెండక్కర్లేదు కదా ఓహో గయ వెళ్ళిన తర్వాత పిండ ప్రధానం అయితే ఇక చెయ్యొద్దని ఏ పుస్తకంలో ఉందండి దాని నియమాలు ఏమన్నా తెలుసినా ఇవి తెలియకుండా ఇష్టం చెడు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు నీ పుట్టినరోజు మాత్రం స్పెషల్గా చేసుకుంటావు మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఈ ఏలు చేసినావు కానీ నీకు ఇంతటి ఘనత ఇచ్చిన పెద్దవాళ్ళ గురించి ఒక్కరోజు నీకు మాట్లాడుకునే అవకాశం లేదా మంచిది లేదు నువ్వు జబ్బు పడ్డావు జబ్బు కారణం చేత వాడికి చేసుకోలేకపోతున్నావు ఇలాంటివి ఉన్నాయి ఇలాంటివన్నీ ఆనాడు వ్యాసుడు అంతకని ముందు మహర్షుడు కూడా ఊహించారు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పారు ఏమిటో తెలుసిన ఆ పెద్దలు పుట్టిన రోజుని వాళ్ళు వెళ్ళిపోయిన రోజుని కూడా వాళ్ళ పేరుతో దేవాలయంలో అర్చన చేయించి ప్రసాదం పంచిపెట్టండి ఇది మొదటిది లేదా వాళ్ళ పేరుతో ఆ రోజుని పది మంది బీద వాళ్ళకి దండం పెట్టండి అన్నం పెట్టండి లేదంటారా వాళ్ళ పేరుతో ఏమన్నా మంచి పని చేస్తూ ఏమన్నా వైద్యాలయానికి వెళ్ళి అక్కడ పది మందికి పళ్ళు పంచిపెట్టండి అంత కూడా మీ గోపిక లేదా ఆ రోజుని విడిగా పదార్థాలు ఉండి చక్కగా అన్నం చారు ఇవన్నీ ఉండి ఈ పదార్థాలన్నీ ఒక విస్తరిలో పెట్టి మీ ఇంటి ముందు ఒక ఆవుకి పెట్టండి తర్వాత స్వయం పాకం అంటారు ఒక బ్రాహ్మణ పాకం ఇవ్వండి ఆ రోజుని పెద్దల పేరుతోటి ఇన్ని మార్గాలు చెప్పారు మనకి పెద్దవాళ్ళు స్వయంపాకం అంటే తెలంగాణ ప్రాంతంలో దీన్ని ఏమంటారంటే సామగ్రి అంటారు సామగ్రి ఇవ్వండి మంచిది ఇది చెయ్యొచ్చు అవేమి చెయ్యలేకపోతున్నామండి అది కూడా దిక్కు లేదండి మాకు ఏం చేయాలంటారా దానికోసమనే నారద పురాణంలో దేవతలకు సంబంధించి ఓ స్తోత్రం ఉంది ఇదే వేరే పురాణాల్లో కూడా ఉంది ఆ శ్లోకం ఒకటి చెప్తాను ఆ రోజుని తప్పనిసరిగా అంటే తల్లి తండ్రి పుట్టినరోజు నాడు కానీ తిది రోజులు కానీ తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు చదవండి వాళ్ళకి ఏది ఇష్టమో ప్రీతికరమైన పదార్థం అది నివేదన చెయ్యండి ఆ రోజుని ఉండగలిగితే సాయంకాలం ఉపవాసం ఉండండి ఇది నియమము ఏమిటి ఆ మంత్రం నమో పిత్రే జన్మదాత్రి సర్వదేవమయాయ చ సుఖదాయ సుఖదాయ సుప్రదాయ సుప్రీతాయ మహాత్మని ఎంత అందమైన మంత్రం అండి ఇది అంటున్నారు పిత్రే జన్మదాత్రి తండ్రి పితృశబ్దంతో తల్లికి తండ్రికి కూడా ఇద్దరికీ వర్తిస్తుంది వేదం చెప్పింది మాట నమో పిత్రే జన్మదాత్రి సర్వదేవమయాయ చ దేవతలంతా నీలో ఉంటారయ్యా ఎలాగో తెలుసిన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇది ఉట్టి మాటలు కాదండి దేవ అంటే దేవతలంతా అక్కడ ఉంటారయ్యా ఆఖరికి తల్లి గురించి చెప్తాడు పితురపి అధిక మాత ధారణ పోషణాత్ గర్భధారణ పోషణాత్ తండ్రి గారు కేవలం వీర్యావాపణ చేస్తున్నాడు కానీ తల్లి తొమ్మిది నెలలు మోస్తోంది ప్రాణానికి తెగించి కంటోంది మళ్ళీ ఎదిగేలా చేస్తోంది మూత్రపురీషాదులు తమ గాత్రములందిక సంవర్ధిత గాత్రుని చేసిరి అంటాడు కర్ణుడు ఒక చోట అలాంటిది అంచేత వాళ్ళు నమోపిత్రే జన్మదాత్రే మనం జయం అమెరికా పెడితే అది హ్యాలోవిన్స్ ఫెస్టివల్ అని ఉంటుంది అది మాత్రం మనం అక్కడికి వెళ్ళి చేస్తాం ఏమిటి గుమ్మిడికాయలు మనిషాకారంలో పెట్టి దండాలు పెట్టుకుంటూ అది పితృదేవతలు చేసే కార్యక్రమం ఏది అంటే ఇతర దేశాలు వాళ్ళు చేస్తేనే మనం చూసి ఆచరిస్తాం మన దేశంలో ఉన్నవి మనం వినిపించుకో పట్టించుకో ఇది కర్మ అదనమాట నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ నీ లోపల అందరు దేవతలు ఉన్నారయ్యా అధర్వణవేదం యజుర్వేదం చాలా అద్భుతమైన మంత్రాలు చెప్పాయి చ సుఖదాయ సుప్రదాయ నాకు సుఖములోనే ఇస్తావు ధనాన్ని ఇస్తావు ఎంచేత ఇవాళ నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ పేరు అడగగానే నీ బయోడేటా రాయాలంటే సన్నాఫ్ నాన్న పేరు రాస్తావా రాయవా నాన్నను నువ్వు వెళ్ళాగా ఎక్కడో పడేసావు పట్టుకెళ్ళి ఏది ఓల్డేజ్ హోమ్లో అయినా ఆఫ్ అని రాసుకుంటావు కదా అనుకో లేదా పుట్టే పిల్ల నీ పేరు ఏమిటంటే దాకా ఉండి మీ నాన్నగారి పేరు ఏమిటి అని అడుగుతాడు కదా అవతల వాడు ఇతర దేశాలకు వెళ్ళినా సన్నాఫ్ని అడిగి తీరాల్సి ఉంటుంది ఇది అంచత సుఖదాయ సుప్రదాయ అందుకనే ఒకప్పుడు షాపుల పేర్లన్నీ కూడా తండ్రి పేరుతో ఉండేది ఫలానా వారి బాయ్ ఫలానవారి షాపు ఇలా ఎందుకని వాళ్ళ గొప్పతనం అనమాట అందుకని ఆఖరికి హనుమంతుడు కూడా తన గొప్పతనం చెప్తూ కేసరి నా తండ్రి అంటాడు అలాగే రాముడి గురించి చెప్తూ రాజా దశరథోనామా దశరథు కొడుకయ్య అలాంటిది అందుకని సుఖదాయ సుప్రదాయ అంతేకాదు సుప్రీతాయ మహాత్మనే నేను ఇంత చేసినా కూడా మా పిల్లాడండి అమెరికాలో ఉన్నాడండి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు వాడికి ఎటు చూడడానికి రాదు పాపం అందులో నేనేమో ఇక్కడ పెట్టేసి నెల నెలా పంపిస్తుంటాడు అంటాడు ప్రతి తండ్రి కూడా సుఖదాయ సుప్రదాయ అలాంటి అలా ఇచ్చినా కూడా సుప్రీతాయ ప్రేమ వదులుకోడే తండ్రి అది విశేషం సుప్రీతాయ మహాత్మనే గొప్పదైన వాడు ఎవరు చెప్పాలండి ఆయన్నే చెప్పాలి ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ఎనిమిది సార్లు చదవండి ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే ముందు ఒక్కసారి తలుచుకోండి వైష్ణవ సాంప్రదాయంలో తని శ్లోకి అని అంటారు తండ్రి పేరు తాతగారి పేరు చెప్పుకుంటారు దాంట్లోనూ అలాంటి శ్లోకం ఇది స్వస్తి